తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు చేసి మామూలుగా ఉభయ కుశలోపరి కుశలంగా అనుకున్నారు కనుక్కునే మీరు ఎప్పుడైనా వస్తూ ఉంటారు కదా ఒకసారి రండి అన్నారు సరే నేను మాట్లాడుకునే 10 ఏళ్ళు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీగా మినిస్టర్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని సెకండ్ టైం ఎంపీ అయిన తర్వాత పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు 2012 తర్వాత అసలు కనపడితే ఎదురుకున్నా నమస్తే నమస్తే పెట్టా సీఎం అయిన తర్వాత అయితే ఇదే మళ్ళీ మొన్న ఫోన్ చేసి మీరు ఒకసారి రాగలరా ఈవేళ అని అడిగారు అంటే నేను ఈవినింగ్ ఫ్లైట్ తప్ప మధ్యాహ్నం ఫ్లైట్ లేదు ఈవినింగ్ ఫ్లైట్ అంటే రాత్రి అయిపోతుందంటే అయితే రేపు కలుద్దాం అన్నారు సరే వెళ్ళాను నిన్న లంచ్కి పిలిచారు లంచ్కి వెళ్ళాను 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన తోటే కూర్చున్నాం నా కోసం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సీఎం ఆఫీస్ నుంచి అడిగి ఆయన కూడా వెజిటేరియన్ అన్నాడు అదో ప్రత్యేకత ఎందుకంటే జనరల్గా సండే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ అంటారు మరి ఆయన తినలేమో నాకు తెలియదు కానీ తనకి మీరు అనుకుంటున్నట్టుగా పార్టీ గురించి కానీ పార్టీలో ఆమరాగ్నం ఉంటావా అని కానీ ఏమి ఆ రకమైనటువంటి చర్చ ఏమి జరగలే నేను మొట్టమొదట ఆయన 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను నాకు ఎవరు మనవాళ్ళ పక్కళ్ళ ఆగమనండి అవుతారు ఆయన బీజేపీ విషయంలో నేనేదైతే అనుకుంటున్నానో ఆయన కూడా అదే అనుకుంటున్నారు బీజేపీని సరిగ్గా కనుక వ్యతిరేకించలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు జరుగుతాయని నేను ఏదైతే చెప్పానో దాంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు మరి ఆయన ఏమన్నా నావి ఎవరైనా చెప్పారేమో అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు బీజేపీకి బీజేపీ ఇష్యూస్ మీద అని చెప్పారు ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు అందరూ అనుకుంటారు ఎక్కడ బీజేపీ బలంగా ఉంది ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు గుజరాత్ అనుకుంటారు అదే కర్ణాటక అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా బీజేపీ అక్కడా లేదు ఇక్కడ ఏ పార్టీ నెక్కినా మొత్తం బీజేపీయే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నెక్కినా చంద్రబాబు నాయుడు గారి పార్టీ నెక్కినా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నెక్కినా అన్ని పార్టీలు కూడా బీజేపీతోటే ఉంటాయి తప్ప బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు వాళ్ళకు ఓట్లు లేకపోవచ్చు కానీ ఇక్కడ నెక్కే 25 సీట్లు వాళ్ళవే వ్యతిరేకించరు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కేసులకు భయపడి వ్యతిరేకించట్లేకపోతున్నారని ఈయన అన్నారు ఇప్పుడు ఈయన కేసులకు భయపడి వ్యతిరేకించట్లేదని ఆయన అంటున్నారు ఆయన ఏమన్నారో ఈయన రివర్స్ ఈయన అన్నదానికి ఆయన రివర్స్ చెప్పుకుంటూ నడుపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో కలిసే ఉన్నారు ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నాకేం వ్యతిరేకత లేదు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు చాలా రాష్ట్రాల్లో రూలింగ్కి రావడం వల్ల నాకేం ఇబ్బంది లేదు అయితే వాళ్ళ విధానాలు మాత్రం పెరుగుతూ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో మనం చూసాం కదా 4 దేశాల్లో 5 దేశాల్లో డైరెక్ట్గా హైకమిషనర్ని పిలిచి క్షమాపణ అడిగి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచం అనే దాంట్లో మనం అన్ని దేశాల మీద ఆధారపడి ఉన్నాం మన మీద అన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి ఈవేళ భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది మనం లేకుండా ఏ దేశం నడవట్లే అటువంటిది మనం ముస్లింలతోటి క్రైస్తవులతోటి వ్యతిరేకలు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం చాలా ఎక్కువగా నష్టపోతాం దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి ఈవేళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయటం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు కానీ మోడీ గారు ఆయన చేస్తున్నది కాదు అపోజిషన్ ముక్త భారత్ ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు పాత కేసులు లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడిని నోరు మూయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి నేను రాజకీయాల్లో లేను యాక్టివ్గా లేను సామాన్యుడిని ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను
ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దాం అంటే వెంటనే వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది, ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన. ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు, బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని. ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది, ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది, ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాల ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని. మరి ఎందుకు చేస్తున్నాడన్నది మీరు ఆయన అడగాలి. నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నేను రాజకీయాల్లో లేనండి, నేను రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు, కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు. నేనేదో సరదాగా అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటాను, దాన్ని పెద్ద మా గవర్నమెంట్లు ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు. నేనేదో నాకు తోచింది చెప్తూ ఉంటాను, చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి. అది కూడా ఎందుకు ఉంటారంటే నేను వాళ్ళు అన్నాం అనుకున్న మాట నా నోట్లోంచి వస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి తప్ప దీని మీద పెద్ద నేను మాట్లాడిన మాటల్ని ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు నేను వినలేదు. అయినా ఎందుకో మరి కేసీఆర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. దాదాపు 3 గంటల సేపు విత్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి నన్ను ఏంటంటే బీజేపీ విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా మాట్లాడటం పెంచాలి, ఇంకా కొంచెం ఇది కనుక మనం ఎక్కడో చోట చెక్ చెప్పకపోతే, ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 36% ఓటే, ఈ చెక్ చెప్పకపోతే ఇది పెరిగేటువంటిది ప్రమాదం ఉంది, అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది, అందుకనే నేను మిమ్మల్ని పిలిచాను, ఇది నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తొందరలోనే పిలుస్తానని చెప్పాడు ఆయన. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు లంచ్లో, ఆయన కూడా చివరి వరకు మాట్లాడుతున్న సేపు ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు, కూర్చుని విన్నాడు ఆయన. కాకుండా ఇంకెవరో ఇద్దరు మంత్రులు వచ్చారు, ఒక ఎంపీ గారు వచ్చారు, నన్ను హరీష్ రావు గారు రిసీవ్ చేసుకుని నాతోటి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు దాకా ఆయన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నట్ట హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి విషయం ఇది. ఇంకా ఆయన ఏం చెప్పారో 3 గంటలు అన్నది నేను చెప్పడం మొదలెడితే మీరు కెమెరాలు మూసుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది, చాలా డీటెయిల్గా చెప్తాడు ఆయన. మీకు అందరికీ తెలుసు మంచి కమ్యూనికేటరు, చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన. చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ. ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది, ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి ఇలా అవ్వబోతోంది, దీనికోసం ఏమిటి ఏం చేయాలన్న దాని మీద పిలిచాను, నేను మళ్ళీ పిలుస్తాను, రావాలి మీరని చెప్పారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం ఆర్మీ అధికారుల మీద హానీ ట్రాప్ ప్రయోగించిండ్రు, ఆర్మీ రహస్యాలను హానీ ట్రాప్ లో పడి అధికారులు సమాచారాన్ని ఇచ్చిండ్రు అని. కేసీఆర్ ప్రయోగించిన హానీ ట్రాప్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పడ్డట్టున్నారు. ఎందుకంటే మేధావి, చదువుకున్నాడు, మంచి పండితుడు, మాకందరికి కూడా వారు సమైక్యవాదం పట్ల బలంగా పోరాడిన, సైద్ధాంతికంగా పోరాడిన వారి పట్ల మాకు గౌరవం ఉండే. మరి ఇవాళ వారు ఏం చూసి కేసీఆర్ గారి దగ్గరికి పోయినో, మరి తలుపులు మూసి కేసీఆర్ గారు ఉండవల్లి గారికి ఏం పెట్టిండ్రో, ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు భజన చేస్తుండ్రు, ఇది భావ్యమా అని చెప్పి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మీరు వ్యతిరేకించిన ఈ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మీ పట్ల గౌరవంగానే ఉన్నారు, కానీ ఇవాళ మీరు కేసీఆర్ కలవడం ద్వారా తెలంగాణ ప్రజలు మీరు అవమానించారు. తెలంగాణ నిందాముంచి తెలంగాణను కొల్లగొట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారి తెలంగాణ ప్రజలు ఒక రావణాసురుడిగా చూస్తున్న కేసీఆర్ పంచన మీరు చేరి ఆయన బ్రహ్మాండమైన నాయకుడు, ఆయన మోడీతో పోటీ పడగలడు అని చెప్పి పత్రికలలో ఆయన అన్నట్టు చూసా. నేను అడుగుతున్నా, మోడీతో పోటీ పడేటోడైతే మరి మోడీ పదే పదే ఇక్కడికి వచ్చి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇంత మేధావి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఈయన మోడీని ఎదుర్కొనే మునగాడైతే మోడీ అందరి మీద ఇంక్లూడింగ్ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈడీ కేసులు పెట్టిండు, సొంత పార్టీల మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసులు పెట్టిండు, సొంత మనుషులను వదలలే, ప్రతిపక్షాలను వదలలే,
పౌరులను కూడా వదలలే మరి 8 ఏళ్ళల కేసీఆర్ మీద ఈగ కూడా బాల్తలేదంటే ఈ చిన్న లాజిక్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అర్థం కాలేదా మరి ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకుంటే ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కేసీఆర్ గారు మోడీ యొక్క అనుబంధము ఫెవికాల్ బంధం స్పష్టంగా అర్థమైతది అదే విధంగా నేను కేసీఆర్ ని అడగదలుచుకున్నా నీకు సిగ్గు శరం లజ్జ ఏమను ఉందా చీము నెత్తురు ఏమను ఉందా కూడా నేను కేసీఆర్ ని అడగదలుచుకున్నా మానవ జన్మ మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు నీకు తల్లి కూడా చెప్పిన తెలంగాణ ప్రజలు ఈ మధ్య కాలంలో ఆడెవడో మీ మంత్రి ఓతే మీరు పూర్తిగా బజార్ పత్రికలు అయిపోయినాయి విభజన మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రెండు పుస్తకాలు రాశారు విభజన కథ అని వెనకాల ఏం రాసిండ ఆయన అంటే ముందు మాట వెనుక మాట విభజననే తప్పు బిల్లే పాస్ కాలేదు నేను సుప్రీంకోర్టు కేసు వేసిన కేసు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్ర విభజనను తప్పు పడతారు మళ్ళీ రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడతారని బలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదించారు ఇదే కాదు తెలంగాణ ఉద్యమకారులైన తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని వారి కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులను రజాకర్లను అవమానించారు తెలంగాణ సమాజాన్ని కరడుగట్టిన రజాకర్లను అవమానించిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచపక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి పప్పు నెయ్యి వడ్డించి సత్కరించండి అంటే అసలు కేసీఆర్ ఎంత నీచుడో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ స్వార్థం కోసమో దోసుకున్న సొమ్మును కాపాడడం కోసమో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎజెండాను అమలు చేసి బీజేపీ యొక్క వ్యతిరేక ఓటును ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతో చీల్చి మూడవసారి మోడీని గెలిపించడానికి పన్నాగాలు పండుతున్నట్టుగా కనిపిస్తుంది ఇవాళ ఆయన ఏ పార్టీ పెట్టినా ఉన్న పార్టీతో పోటీ చేయలేదా ఇన్ని రోజులు దోచుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అంటే గ్రామాలలో ప్రజలు మా అమ్మలు అక్కలు కళ్ళల కారం కొట్టి చీపులు పొరకాటంతో కొట్టే పరిస్థితి వచ్చింది మా పిల్లలు చెప్పులతో తరిమే పరిస్థితి వచ్చింది కాబట్టి టిఆర్ఎస్ ను మూసేసి బిఆర్ఎస్ అని పిలుస్తాడంట సార పాతనే కానీ సీస కొత్తదంట ఈ సిగ్గులను పనులు చేయడంలో కేసీఆర్ ఉండగాలి నేను అడుగుతున్నాను కేసీఆర్ నీ పక్కన ఎవడు ఉన్నాడా ఈ సలహాలల్లో ప్రశాంత్ కిషోర్ సోమేష్ కుమార్ జయేష్ రంజన్ అరవింద్ కుమార్ రజత్ కుమార్ అందరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే కేసీఆర్ పూర్వీకులు కూడా బీహార్ నుంచే వచ్చారు ఇది మీరందరూ భారత రాష్ట్ర సమితి అంటారు కానీ నేను మాత్రం బీహార్ రాష్ట్ర సమితి అని చెప్తున్నాను ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ లేదా పార్టీ వైపు పోటీ చేస్తున్నాను పాదయాత్రలు చేస్తున్నాను కేసీఆర్ ఎక్కడ చేయాలి నిజంగానే కేసీఆర్ జాతీయ పార్టీ రాజకీయాలకు రావాలంటే జాతీయ పార్టీ పెట్టుంటే ఆంధ్రప్రదేశ్ లో తొందరలోనే నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభకు ఉప ఎన్నిక ఉంది అక్కడ పోటీ చేస్తాడా లేదా చెప్పాలి నీ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు తెలుగు మాట్లాడే పక్క రాష్ట్రంలో నువ్వు ఎన్నికలలో పోటీ చేయి అంతే తప్ప ఇవాళ ఈ రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఇంకా సొంత రాష్ట్రానికి పోతున్నాడు మనల్ని కూడా పిల్లలు అమెరికా పోయి బాగా సంపాదించుకున్నాక అన్ని అయినాక సొంత ఊరికి వస్తారేమన్నా మంచి పనులు చేయడానికి బీహార్ లో పోయి పెత్తనం చెలాయించాలనుకోని బీఆర్ఎస్ వచ్చినట్టున్నాడు ఎందుకంటే బీహార్ లో పోయి టిఆర్ఎస్ అంటే ఓటు వేయడు కదా అందుకోవాలి బీహార్ రాష్ట్ర సమితి పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఇట్లాంటి చిల్లర మల్లర ట్రిక్కులు చెలవు ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు వారు ఉపసంహరించుకోవాలి ఎందుకంటే మనం ఊర్లలో చూస్తాం రింగ్సప్ బట్టలు కొనేది చాలా బాగుంటుంది సేమ్ అట్లనే తయారు చేసి రన్ సబ్ గా తెచ్చి అమ్ముతుంటారు కేసీఆర్ కూడా జెండా కలర్స్ ఏమి ఉంటుందంట కారు గుర్తే ఉంటుందంట రాత కూడా అట్లనే ఉంటుందంట ఓనర్ గిట్లనే ఉంటాడంట ఆయన కొడితే పెత్తనం చెలాయిస్తాడంట టిఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ అని ఉంటుందంట రిన్సప్ బదులు రన్సప్ అని పెట్టి ఊర్లలో మోసం చేస్తుందాకనే కేసీఆర్ ఎవరు కాబట్టి ఇవన్నీ కూడా ఎవడు ప్రజలు నమ్మడు కేసీఆర్ కథ అంతా భాగవతం అంతా అందరికి అర్థమైంది ఏది ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కేసీఆర్ గారు కలవడం తెలంగాణ సమాజం సహించదు అరుణ్ కుమార్ గారికి కూడా
గౌరవమున్నది. చదువుకున్న ఆయన ఆయన మా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మాకు వారి పట్ల కోపం లేదు. కానీ కేసీఆర్ లాంటి ఇట్లాంటి దొంగలతో చేరితే ఆయనను కూడా దొంగగా తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాబట్టి దయచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు అట్టా మీద కూలీగా మారి కేసీఆర్కు సలహాలు ఇవ్వాలన్న ఆలోచన నుంచి మీరు వెనక్కి రాండి. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళతో కేసీఆర్ జోడీగట్టే మాత్రం తెలంగాణ సమాజం సహించదు. ఈ అంశాన్ని కూడా కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.